యూట్యూబర్గా మొదలైన సన్ను ప్రయాణం బిగ్ బాస్ షోతో పడిపోయింది. యూట్యూబర్గా మిలియన్ ఫాలోవర్లను దక్కించుకుంటున్న సన్నుకి బిగ్ బాస్తో నెగిటివ్గా మారింది. బిగ్ బాస్ షో కంటే ముందు డ్రంక్ డ్రైవ్ కేసుతో ఎక్కువగా ట్రోలింగ్ గురయ్యాడు. ఇక బిగ్ బాస్ షో అయినా సన్ను ఇమేజ్ మారిపోతుందని అనుకుంటే మరింత నెగిటివయ్యాడు. సిరీ సన్నుల వ్యవహారం తేడా కొట్టేసింది. దీంతో సన్నుని దీప్తి వదిలేసింది. బ్రేకప్ చెప్పి దూరంగా వెళ్ళిపోయింది. అయితే సన్ను మాత్రం ఇంకా ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చినట్లుగా అనిపించడం లేదు. ఏదో మామూలు మనిషిగా మారుతున్నాడని అనుకునే లోపే డ్రగ్స్ కేసు మీద పడింది. ఇలా షన్నుకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. సోషల్ మీడియాలో షన్ను పేరు బద్నం అవుతూనే ఉంది. తాజాగా షన్ను వేసిన పోస్టులు చూస్తే ఎవరైనా కదిలిపోవాల్సిందే. సిఏ స్టూడెంట్ల కోసం ఎవరో పెట్టిన ఆ పోస్టును షేర్ చేశాడు. పిల్లల మీద చదువులు ఉద్యోగాలు అంటూ ఒత్తిడి పెంచకూడదని, తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండండి, మనసు విప్పి మాట్లాడండి, సమస్యలను తెలుసుకోండి ఇలా సూచిస్తూ ఓ పోస్టు ఉంది. ఆ పోస్టు మీద సన్ను స్పందించాడు. ఇది కేవలం స్టూడెంట్లకు మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుందని అన్నాడు. ఇక తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా పంచుకున్నాడు. తనకు కూడా ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని, అలా ఎన్నోసార్లు అనిపించిందని అన్నాడు. అయితే అలా చచ్చిపోతే ఎవరూ పట్టించుకోరు, ఈ ప్రపంచం ఏమీ పట్టించుకోదు, మన తల్లిదండ్రులు తప్ప ఇంకెవరూ కేర్ చేయరు అంటూ తన అనుభవాల్ని పంచుకున్నాడు. ఈ జీవితం అంటేనే ఎంతని, ఆ దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడని, కష్టాలు భరించాలని, నిలబడి ఎదుర్కోవాలని ఇలా స్ఫూర్తి నింపే మాటలను చెప్పుకొచ్చాడు. ఈ జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఒకటి ఉందని, నేను చాలా స్ట్రాంగ్, నేను ఏదైనా సాధించుకోగలను అనే మంత్రాన్ని జపించాలని అన్నాడు. ఇక మెంటల్ హెల్త్ అనే సమస్య ఒక రోజులోనే, ఒక నెలలోనో, ఒక ఏడాదిలోనో తీరిపోయే సమస్య కాదని అన్నాడు.